విష్ణుపురం దగ్గర గూడ్స్ ట్రైన్ ఒకటి పట్టాలు తప్పింది. గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో ఇది పట్టాలు తప్పింది. సో ఆ ఇంపాక్ట్ ఆ రూట్లో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శబరి ఎక్స్ప్రెస్ను మిర్యాలగూడలో నిలిపివేశారు. పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్ప్రెస్ని నిలిపివేశారు. రైళ్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులున్నారు. గూడ్స్ ట్రైన్ డిరేల్ అయిన దృశ్యాలు మనకి విష్ణుపురం దగ్గర డిరేల్ అయిన దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా ఒరిగిపోలేదు కానీ పట్టాలు తప్పింది. సో దాంతో కొంచెంగా పక్కకు ఒరిగిపోయాయి. దాంతో అటుగా వెళ్లే ట్రైన్స్ అన్నీ కూడా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ ట్రాక్ని పునరుద్ధరించాలి అంటే ఆ డిరేల్ అయిన బోగీల్ని తిరిగి మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించాలి, దాన్ని అక్కడి నుంచి తీయాలి. ఆ తర్వాతే ట్రాక్ మీద ఉన్న ట్రైన్స్ అలాగే స్టేషన్లలో ఉన్న ట్రైన్స్ కదిలే పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం అయితే దీని ఇంపాక్ట్ అటుగా వెళుతూ ఉన్న ట్రైన్స్ మీద పడ్డట్టుగా తెలుస్తోంది. శబరి ఎక్స్ప్రెస్ని నిలిపేశారు మిర్యాలగూడలో. సో ఆ దృశ్యాలు చూస్తున్నాము. అలాగే పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా నిలిపేశారు. ఆ ప్లాట్ఫామ్ మీదే ఉండిపోయిన ట్రైన్స్ని చూస్తున్నాము. ప్రయాణికులు ట్రైన్స్లో అలాగే ఎప్పుడు లైన్ క్లియర్ అవుతుందని ఎదురు చూస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళుతోన్న జన్మభూమి 2 గంటలుగా స్టేషన్లోనే నిలిచిపోయింది జన్మభూమి ఎక్స్ప్రెస్. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ని దారి మళ్లించారు. వరంగల్ మీదుగా 2 రైళ్లను దారి మళ్లించారు. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చారు 2 అవర్స్ తర్వాత కదలొచ్చు అన్నట్టుగా అన్నారు. ఏ విషయం ఏంది చవటం అనివార్య కారణంగా చెప్తున్నారు. జనం చాలా సఫర్ అయిపోతుంది, చాలామంది దిగేసి వెళ్ళిపోతారు. బస్సు వెళ్ళడమో లేదా సంథింగ్ చాలా లాంగ్ వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు, చాలా సఫర్ అవుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. ఎక్కడికి వెళ్తున్నారు? బాపట్ల వెళ్తున్నారు.